నా పేరు సాంశివరాణ అని. ఏం చేస్తుంటారు? బేలర్ మేస్తున్నానా. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్ లో మీరు? నేను 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. 18 సంవత్సరాలు. అసలు ఎప్పుడైనా కనిపించింది ఇలాంటి సమస్య? ఇలాంటి దుర్భగం అసలు ఎక్కడా లేదన్న, ఎప్పుడు కూడా లేదు. ఈ చేత్తో ఓటేసుకున్నా నేనే. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి అన్న చూసాం. అర్థమైందా? అటు కృష్ణానది నీళ్లు ఊరికి సముద్రానికి ఇచ్చి పెట్టాతో లంకలు మొత్తం, ఇక్కడ మేమేమో ఇదే అవుతున్నాం. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఎవరికి తెలియని తెలియని వాళ్ళకి కూడా మంత్రి పదవులు ఇవన్నీ ఇచ్చే మమ్మల్ని ఎందుకు ఈ రకంగా దుర్బోధన చేసేది? అంటే ఈ నదుల్లో వర్షం వల్ల నీరుండటం వల్ల ఇసుక కొరత అనేది వచ్చిందని చెప్తున్నారు. ఎక్కడ పాడుకోవాలి, ఇది చేసుకోవాలి, ఆపుకోవాలి, ఏ బ్యారేజీకి ఎంత ఇది కావాలి తెలుసు కదా వాళ్ళకి అందరికీ. ఎన్డిఓ డిపార్ట్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అర్థమైందా? ఒక్క నిమిషం ఆగు. ఎందుకు ఇవన్నీ? ఎంత నీరు ఎంత పోవాలి, ఎంత ఇది చేసుకోవాలి, అవి వాటి పంపించుకోవాలి, మా ఇసుక ఏదో మాకు ఇవ్వాలి. ఈ లైన్లో నుంచొని రేషన్ కార్డులు ఇది చేసుకొని ఎవరికి తెలిసినని ఇవన్నీ ఓట్లు మార్చుకొని ఇవన్నీ ఎందుకు మాకు చేతులారా ఎక్కించుకొని ఇవన్నీ నాశనమా? ఎట్టా పడుతున్నాం మేము ప్రజల మీద ఎందు ఇది? అంటే ఇప్పుడు మీ సమస్యకు సంబంధించి నిన్న వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేయడం చేశారు. నేనే చెబుతా, పవన్ కళ్యాణ్ గారు చేశారు, వాస్తవంగా అడిగాడు. అర్థమైందా? ఆయన అందరికీ ఎవరికి ఇది కాదు, సమస్యలని ప్రజలు ఇదిగే తీసుకెళ్ళాడు. వాస్తవంగా అడిగాడు, 50,000 10,000 ఇస్తే మాకు సరిపోవనా? వాస్తవంగా అర్థమైందా? ఇప్పుడు దాకా ఆవేశం పడ్డా, 50,000 ఇది ఇస్తే మాకు సరిపోవు. ఏదైనా మాకు కడుపు కోసమే అడిగేది. అర్థమైందా? 5 లక్షలు ఇస్తారో 10 లక్షలు ఇస్తారో ఏదైనా కానీ దానికి తగ్గట్టు మళ్ళీ మాకు ఏదో ఒకటి కట్టండి ఇది అని చెప్తారు. వాళ్ళు పెట్టంగానే ఇది కాదు, కట్టమని చెబుతారు, కట్టుకుంటాం. ఏదైనా సరే మాకు ఉన్నత మాకు ఇది కావాలి, మా పిల్లలకి మంచి ఇది కావాలి ఒకటి, ఇంకంతే. తీసే అన్న నమస్తే. మీ పేరు? నా పేరు గోపి అన్న. గోపి ఏం చేస్తుంటారు? మేము టాపీ పని అన్న. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? రుద్రమట్టి ఉన్నా నేను. ఎప్పుడన్నా చూసారు అసలు ఇలాంటి సమస్య, ఇసుక సమస్య? ఎప్పుడు లేదన్న. అసలు ఇప్పుడే ఇదే సమస్య. ఈ గెలిచినప్పుడే, ఈ జగన్ గెలిచినప్పుడే వచ్చింది మాకు సమస్య. అంటే దాదాపు చూస్తే 4-5 నెలల నుంచి ఇసుక లేక మీరు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా, మరి మరో ఉపాధి ఏమైనా చూసుకున్నారా దీనికోసం? వెయిట్ చేసి దీనికోసం ఉపాధి చేయాలి మాకు ఇదే పని. ఇంకో ఉపాధి ఏముంది మాకు? ఫస్ట్ కాదు మాకు ఇదే ఈ పని. ఇక అసలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక పని అంటే ఏం చేస్తాయి? ఇక అప్పులు చేసుకోవడమే. ఇక అప్పులలో కూడా ఇట్లా అప్పులలో కూడా పనులు ఒక ఎవడుతాడు, పనులు ఉంటే అప్పులు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఎవడిస్తారు అప్పులు. అంటే ఇసుక కార్మికుల సమస్యల కోసం నిన్న వైజాగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లాంగ్ చౌక్ అని చెప్పి ఆయన పెట్టడం జరిగింది, లాంగ్ మార్చ్ అని చెప్పి పెట్టడం జరిగింది ధర్నా. దాంట్లో ఆయన మీ సమస్యల మీద ఆయన మాట్లాడడం జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం? మీ అభిమానం మాకు ఎది చేసినా మాకు న్యాయం జరగాలి ఎవరు చేసినా కూడా. అంటే ఆయన చేసిన ఆ ధర్నా వల్ల మీ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నారు? ఏమి ఉండదండి మాకు, అసలు మాకు అన్ని బాధలు చెప్పుకున్నా కూడా మైక్ కాడ కూడా రాడు. ఎందుకంటే అన్ని బాధలు ఉన్నాయి, చాలామంది చచ్చిపోతున్నాడు, బాల్య మూడి పిల్లలు కొట్టుకుంటున్నాడు, గొడవలు అవుతున్నాయి. అసలు ఎన్ని సమస్యలు అనుకున్నావు విసుకులేక? ఏదో ఒక నెల 2 నెలలు అంటే ఏదో వదరాలు కానీ 5-6 నెలలు ఆపాలంటే ఒక మనిషికి 50,000 లాసు. ఎంత లాస్ అనుకున్నావు? అంటే ఉపాధి భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 50,000 రూపాయలు, అలాగే చనిపోయిన కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పి అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అది దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఏం సమర్థించేది ఏం లేదు ఇక. అంటే 50,000 ఇస్తే మీకు ప్రస్తుతానికి సరిపోతుంది? 50,000 ఇస్తే సమస్య కాదు, మాకు పనులు ఉంటే చాలు, డబ్బులు ఇవ్వాలని లేదు, ఇసుక వదిలితే చాలు. అక్కడ మాకు డబ్బులు ఇవ్వాలి చేయాలని ఏం లేదు, ఇసుక వదలకుండా ఈ బాధ లేదు మాకు. వాళ్ళని ఏదో డబ్బులు అడగట్లా, వాళ్ళు 10,000 రూపాయలు బ్యాంకు లేకుండా వేస్తారన్నాడు, అవి కూడా మాకు వద్దు. మాకు ఇసుక కావాలిగా, అది ఉంటేనే మాకు బతుకు. రాజుకి 500-300 వచ్చినా చాలు మాకు, రోజు గడవాలిగా. ఒకరోజు గడవకపోతే ఇంట్లో నడవదు, ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు ఇంట్లో ఇంటి కిరాయిలు కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి కదా. ఎంత సమస్య అనుకున్నావు? అసలు సమస్య చాలా ఉంది, చాలా బాధపడుతున్నాం. చెప్పుకున్న వేస్ట్ ఎందుకు ఇవన్నీ? అసలు ఎంత బాధలు అనుకున్నావు? మరి అసలు ఈ ప్రభుత్వం మీ సమస్యని తీర్చగలదని నమ్ముతున్నారు? తీర్చగలదని తీర్చదు, ఎర్చదు. మాకు నమ్మకం లేదు. మాకు నమ్మకం ఉంటే మాకు ఇంత బాధ ఎంత పడుతుంది? నమ్మకం లేకనే. ఇక ఎందుకని లేదు నమ్మకం? నాకు లేదు, ఈ విషయాపినప్పుడు నమ్మకం అయిపోయింది. ఇక ఎవడు పట్టించుకోవట్లే మమ్మల్ని, చేస్తా అజ్జాత అజ్జాత అంటున్నాడు కానీ అందరూ ఎవడు పట్టించుకోవట్లే మా గురించి. అసలు